హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీకు ఎప్పుడూ నీరసంగా ఉంటుందా లేదా ఎనర్జీ తక్కువగా ఉందా లేదా బలహీనంగా ఉన్నారా మీరు లేదా కొలెస్ట్రాల్ చాలా ఎక్కువగా ఉందా మీకు లేకపోతే మార్పు కూడా వచ్చిందా ఈ మధ్య అదీ కాకపోతే మీకు జాయింట్ పెయిన్స్ ఏమైనా ఉన్నాయా కీళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పి అదీ కాకుండా మన బాడీ డ్రై అయిపోవడం శరీరం పొడిబారిపోతుంది కదా అలాగా అలాంటి ప్రాబ్లం కానీ లేదా మీకు హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉందా సో వీటన్నిటి కోసం ఒక ఈజీ సొల్యూషన్ అనమాట మీ అందరి కోసమే ఈ ఒక మంచి ఎనర్జెటిక్ లడ్డూనైతే మనం ప్రిపేర్ చేస్తున్నాము జస్ట్ త్రీ ఇంగ్రీడియంట్స్ అయితే మనకి లడ్డు ప్రిపేర్ అయిపోతుందనమాట సో వీడియో స్టార్ట్ చేయడానికి ముందు మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇక్కడైతే ముందు నేను ప్యాన్ పెట్టాను ప్యాన్ వేడైన తర్వాత ఒక మీరు ఒక కప్పు మెజర్మెంట్కి పెట్టుకోండి లేదా గ్రామ్స్లో అయితే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అల్సి అనమాట ఫ్లాక్ సీడ్స్ అలసందలు సో ఇక్కడైతే నేను కప్పుతో ఎందుకంటే మనకి మెజర్మెంట్స్ తీసుకోవడాంటే గ్రామ్స్లో అయితే కొంచెం ప్రాబ్లం అవుతుంది కదా సో అందుకని నేను ఇక్కడ కప్పు మెజర్మెంట్తో చూపిస్తున్నాను అనమాట సో ఒక చిన్న కప్పు తీసుకోండి ఇక్కడైతే నేను వన్ కప్పు అలసందలు తీసుకుంటున్నాను మన వీటిని ఇలాగే డైరెక్ట్గా తీసుకోకూడదండి వీటిని డైల్యూట్ చేయాలి చెప్పాను కదా అని ఇంతకుముందు నేను ఒక వీడియోలో సో ఇది వేగినాయి కదా అది తీసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి అదే కప్పుతో నువ్వులు అనమాట తెల్ల నువ్వులు ఉంటాయి కదా తెల్ల నువ్వులు కూడా మనకి టూ హండ్రెడ్ గ్రామ్స్ సో ఈ నువ్వులలో ఏంటి అంటే మనకి ఐరన్ మెగ్నీషియం జింక్ ఈ ఉండడం వల్ల మనకి రక్తహీనత తగ్గుతుంది బలహీనంగా ఉంటే అది పోతి ఇన్స్టంట్ ఎనర్జీ అని అయితే వస్తుంది మనకి ఇన్స్టంట్ ఎనర్జీ సో ఇవి కూడా కొంచెం చిటపటలాడాలి కదా చిటపటలాడిన తర్వాత నేను వీటిని కూడా తీసేస్తున్నాను సో నెక్స్ట్ వచ్చేసి అదే కప్పుతో పల్లీలో అండి పల్లీలో పలుకులు ఉంటాయి కదా మనకి పల్లీలో వేసాను సో ఇది మాత్రం అన్నీ నేను లో ఫ్లేమ్లోనే నేను ఫ్రై చేస్తున్నాను అనమాట సో ఫ్రై అయిపోయాయి ఇవి కూడా మనకి సో ఫ్రెండ్స్ ఇవి ఏంటి అంటే నేను మూడు సపరేట్ సపరేట్గా ఎందుకు పెట్టానంటే మనం మిక్సీలో వేసినప్పుడు ఒకటి త్వరగా మెదుగుతుంది ఒకటి త్వరగా మిక్సీ అవ్వదు అనమాట సో టైం పడుతుంది సో అందుకని మనం సపరేట్ సపరేట్గానే మిక్సీలో వేసుకోవాలి వీటిని పౌడర్ మాత్రం ఒక దగ్గర వేస్తాం కదా సో ఇంకోటి ఏంటంటే ఇవి మొత్తం కూల్ అయిన తర్వాత మనము మిక్సీ బట్టాలన్నమాట లేకపోతే అందులో ఉండే ఆయిల్ అనేది మనకి బయటకు వస్తుంది అనమాట సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడైతే నేను మూడు మిక్సీ పట్టేసాను సపరేట్ సపరేట్గా సో వాటిని కలుపుతున్నాను అనమాట సో కొంచెం ఇలా మనకు ఆయిల్ రాకుండా ఉండాలంటే మిక్సీలో వేసినప్పుడు కొంచెం తిప్పేసి ఆపి మళ్ళీ తిప్పుతూ ఉండండి ఇక్కడ అదే ప్యాన్లో నేను అదే కప్పుతో బెల్లం తీసుకున్నాను అనమాట సో ఈ స్వీట్ మాత్రం మీడియంగా ఉంటుంది మీకు ఎక్కువ కావాలనుకుంటే ఇంకా మీరు క్వాంటిటీని పెంచుకోవచ్చు అనమాట ఇక్కడ నేను వాటర్ అయితే ఏం యాడ్ చేయట్లేదు అనమాట లో ఫ్లేమ్లో పెట్టాను అదే మనకి కరుగుతూ ఉంటుంది బెల్లం చూసారు కదా కరిగిపోయింది ఇక్కడ మనకి బెల్లము సో దాన్ని మనం ఆ బెల్లం పానకాన్ని తెచ్చి దీంట్లో వేస్తున్నాను అనమాట నేను సో మీకు కావాలనుకుంటే ఆ పానకంలోనే ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు నెయ్యి ఇష్టం అనుకుంటే సో మీరు ఇది సరిపోతుందా అనుకోవచ్చు ఖచ్చితంగా సరిపోతుందండి మనకి సో పానకం అంతా అందులో వేసాను ఇప్పుడు అందులో చేయి పెట్టడానికి లేదు కదా చాలా వేడిగా ఉంది సో అందుకని స్పూన్తో కలుపుతున్నాను కొంచెం చల్లారిన తర్వాత మనం లడ్లు చుట్టుకోవడమే అనమాట సో ఇది ఏంటి అంటే మనకి ఒక నైన్ టెన్ అవుతుండొచ్చు నాకు తెలిసి సో నేను ఇతర ఇద్దరికని ప్రిపేర్ చేస్తున్నాను డైలీ ఒక్క లడ్డు అయితే మనకి రిక్వైర్ ఎంత అంటే డైలీకి ఒక్క లడ్డు అయితే మనకి సరిపోతుంది ఒక నిమ్మకాయ సైజులో మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇక్కడైతే నేను చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకున్నాను సో మీరు పెద్ద నిమ్మకాయ సైజులో చేస్తారా చిన్న నిమ్మకాయ సైజులో చేస్తారా ఇలాగ ఇలాగనమాట మనకి సో డైలీ ఒక్కటి ఎప్పుడైనా తినండి మార్నింగ్ తింటారా ఆఫ్టర్నూన్ దీనికి పరగడుపున తినాలి ఈ టైంలో తినాలి ఆ టైంలో తినాలి ఏ ఉండదు మీకు ఎప్పుడు తినప్పుడు అయితే డైలీ ఒక్క లడ్డు మాత్రమే తినండి మనదా అది డైలీ రిక్వైర్మెంట్కి మనకి సరిపోతుందనమాట సో చూసారు కదా నేనైతే కొంచెం పెద్ద నిమ్మకాయ సైజులోనే లడ్డు అయితే చేశాను అనమాట సో మీరు మీ సైజు ఎంత కావాలి అన్నది దాన్ని పట్టుకొని పట్టి అయితే లడ్డూలు చేసుకోండి సో చెప్పాను కదా మీకు ఒకవేళ మరీ డ్రై అయింది అనుకున్నప్పుడు రెండు స్పూన్లు నెయ్యి కూడా యాడ్ చేసుకోండి ఆ పొడిలో సరిపోతుంది ఇవన్నీ నేనైతే చూసారు కదా ఫ్రెండ్స్ ఎన్ని ట్వెల్వ్ అయ్యాయి కదా మనకి యా టూ మెంబర్స్కి మనకి సిక్స్ డేస్ వరకే వస్తాయి చూసారు కదా వీటికంటే మీరు ఎక్కువ అంటే ఎక్కువ రోజుల వరకు ప్రిపేర్ చేసి పెట్టుకోకండి అందులో ఒక స్మెల్ వచ్చేస్తుంది అనమాట మనకి అలసందలు ఉన్నాయి కదా సో దాని స్మెల్ వచ్చేస్తుంది సో ఎక్కువ డేసుకొని ప్రిపేర్ చేసుకోకుండా జస్ట్ వన్ వీక్ వరకు అయ్యేటట్టు ప్రిపేర్ చేసుకోండి డైలీ ఒక లడ్డు తినండి ఇంతకుముందు మనం చెప్పాం కదా బలహీనతను నీరసంగా ఉండడం ఎనర్జీ తక్కువగా ఉండడం కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం పత్తి మరపు ఎక్కువగా ఉండడం ఇవన్నీ తగ్గిపోతాయి అనమాట సో ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి మీకు ఎనర్జీ వచ్చిందా లేదన్నా కమెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్స్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.